శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. హిందూ మతంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అమావాస్య తిథి విష్ణుమూర్తికి అంకితం చేయబడి ఉంటుంది. ప్రతి నెల అమావాస్య వస్తుంది. అలాగే ఈ ఫిబ్రవరిలో వచ్చే అమావాస్య మరింత ప్రత్యేకతని సంతరించుకుంది. మాఘమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఈ ఏడాది మౌని అమావాస్య ఫిబ్రవరి 9న వచ్చింది. ఈ అమావాస్య 100 సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన రోజు. ఇది శుక్రవారంతో కలిసి వచ్చింది కనుక దీనికే శుక్ర అమావాస్య అని కూడా అంటారు. మౌని అమావాస్య రోజు కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించటం వల్ల మీ జీవితంలో రాజయోగం లభిస్తుంది. అలాగే పితృదోషం వంశపారపర్య దోషాల నుంచి ఉపశమనం కలుగుతుంది. పంచాంగం ప్రకారం మౌని అమావాస్య తిథి ఫిబ్రవరి 9 ఉదయం 8:02 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు ఉదయం ఫిబ్రవరి 10 4:28 ముగుస్తుంది. హిందూ మతంలో గంగని అత్యంత పవిత్రమైన నదిగా పరిగణిస్తారు. మౌని అమావాస్య రోజున గంగాజలం అమృతంగా మారుతుందని నమ్ముతారు. కాబట్టి మౌని అమావాస్య రోజు గంగానదిలో పవిత్ర స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. కాబట్టి మౌని అమావాస్య రోజున ఉదయాన్నే లేచి గంగా స్నానం చేయాలి. ఇలా చేయలేని వారు స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయొచ్చు. ఈ రోజున స్నానం చేసే వరకు ఎవరితోనూ మాట్లాడకుండా జాగ్రత్త వహించాలి. స్నానం చేసిన తరువాత సూర్యభగవానికి ఆర్ఘ్యం సమర్పించాలి. ఎంతో శక్తివంతమైన ఈ మౌని అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారం పెడితే సకల దేవతల ఆశీర్వాదాలు మీపై ఎల్లవేళలా ఉంటాయి. ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. ఈ రోజున గోవుకు గడ్డి కానీ పండ్లు కానీ ఏవైనా సరే ఆహారంగా పెడితే మీ కష్టాలు తొలగి దరిద్రాలు దోషాలు బాధలు అన్నీ పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ అమావాస్య రోజున మీ పూజా గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి దాని మీద మట్టి ప్రమిద పెట్టి 5 ఒత్తులతో దీపారాధన చేయాలి. అలా ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఎవరు వెలిగిస్తారో అలాంటి వారికి అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. మౌని అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయటం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అమావాస్య రోజున ఉపవాసం ఉండటం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం. ఈ అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వెయ్యండి. ఇలా చేయటం వలన మన పూర్వీకులు ఆశీర్వాదాలను పొందవచ్చు. వారి ఆశీస్సులతో మన కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే వంశపారపర్య దోషాలు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే చాలా మంచిది. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి ఇంటి ముందు రావి ఆకులు కట్టడం వల్ల మీ ఇంట్లోకి విష్ణుదేవుడు అడుగు పెడతాడు. మౌని అమావాస్య రోజున వీలైనంత వరకు ఎక్కువగా దేవుని ధ్యానం చెయ్యండి. ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. ఈ రోజున మీ స్తోమతను బట్టి పేదవారికి విరాళాలు ఇవ్వండి మరియు పేద ప్రజలకు సహాయం చేయండి. ఈ రోజున మీరు చేసే చిన్నదానమైన మంచి పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఈ రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు. ఈ రోజున ఎవరికైనా మీరు అబద్ధం చెప్తే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది. మౌని అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు. అలా చేస్తే ఇంట్లో దరిద్రదేవత తిష్టవేస్తుందని చెప్తున్నారు. మౌని అమావాస్య రోజున మాంసాహారం మద్యపానం తీసుకోరాదు. ఈ రోజున సాధారణ ఆహారాన్ని మాత్రమే తినాలి మరియు వీలైనంత వరకు మౌనంగా ఉండటానికి ప్రయత్నించాలి.
ఈ ప్రత్యేకమైన రోజున విష్ణువును శివుడును పూజిస్తే చాలా మంచిది. ఈ రోజున గంగా స్నానం చేస్తే పితృదోషం శనిదోషం నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. గంగానదిలో స్నానం అందరికీ వీలు కాదు కాబట్టి ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో గంగా జలాన్ని కలిపి స్నానం చేస్తే అఖండ రాజయోగం పొందవచ్చు. అమావాస్య రోజున మనం చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో ఉన్న దరిద్రదేవతను ఇంటి నుంచి తరిమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు. ముఖ్యంగా ఈ మౌని అమావాస్య రోజు చేయాల్సిన చేయకూడని పనుల గురించి శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకుందాం. అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం పడుతుంది. అందుకే అమావాస్య రోజున తలస్నానం ఖచ్చితంగా చేయాలి. ఈ రోజున తలకు నూనె అస్సలు రాసుకోకూడదు. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం, పితృదేవతలను తలుచుకొని నమస్కరిస్తే ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులు ధరించకూడదు. మధ్యాహ్నం సమయంలో నిద్రపోరాదు. అమావాస్య రోజు రాత్రి సమయంలో భోజనం అస్సలు చెయ్యకూడదు. మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలాహారం తీసుకోవడం ఉత్తమం. అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. అమావాస్య రోజు గడ్డం తీసుకోకూడదు. జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కత్తిరించటం చేయరాదు. ఇలా చేస్తే దరిద్ర దేవత నుంచి అస్సలు తప్పించుకోలేరు. అమావాస్య రోజున మన పూర్వీకులు వంశస్థులను కలవడానికి వస్తారని గరుడ పురాణంలో చెప్పబడింది. ఈ రోజున ఉపవాసం ఉండటం, పవిత్ర నదుల్లో స్నానం చేయటం, దానాలు చేయటం, నైవేద్యాలు సమర్పించటం ద్వారా పూర్వీకులు సంతుష్టులవుతారట. అలాగే ఈ రోజున ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీకు శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ అమావాస్య రోజున సూర్యుడు అస్తమించే సమయంలో తులసి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఈ అమావాస్య రోజున అరటి చెట్టు మొదట్లో కుంకుమ నీటిని పోసి నమస్కరించుకుంటే మీ జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. మౌని అమావాస్య తర్వాత ఆరు రాసుల వారికి ఈ సంవత్సరం అంతా అదృష్టం పట్టబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వృషభ రాశి, కర్కట రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, మేషరాశి, మీనరాశి, ఈ ఆరు రాశులకు మౌని అమావాస్య తర్వాత గ్రహాల మార్పుల వల్ల కలిసొచ్చే కాలం రాబోతుందట. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు.